నమస్తే మన ఫార్ఫల్ల బాబాయ్ మళ్ళీ వచ్చేశాడు మీడియా ముందరికి ఈయన అప్పుడెప్పుడో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ఏం మాట్లాడారు అనే దాని గురించి చర్చ పెట్టాడు ఒకసారి మీరు వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా లేకపోతే ఆ వీడియోస్ తెచ్చి చూసుకున్నా కూడా మీకు తెలుస్తుంది చిరంజీవి గారు ఏం మాట్లాడారు అని మీలాగా రెండు నాలుకలు నాలుగు నాలుకలతో వాళ్ళు మాట్లాడరు వాళ్ళకి రాదు కూడా పక్కన వాడు ఎవడు ఏమైపోతే మాకేంటి మేం బాగున్నామా మా పిల్లలు బాగున్నారా అని ఆలోచించే టైప్ కాదు వాళ్ళు మీలాగా ఎంతసేపు ఉన్నా నేను నా తర్వాత తరాలు ఎత్తిపెట్టుకోవాలి మేం మాత్రమే ఉండాలి అనుకుంటే ఆలోచన వాళ్ళైతే అస్సలు కాదు ఒకసారి అవన్నీ తెచ్చుకొని చూసుకొని తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టండి అలాగే మీ వై వైఎస్ఆర్సీపీ పార్టీలో కరెక్టుగా ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ మంత్రి లేకపోతే మీ పరదాల రెడ్డి ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తున్నారు కానీ మీ వల్ల మీ మీ పార్టీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం జరిగింది అనేది ఏ ఒక్కరన్నా చెప్తున్నారా ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి సిగ్గులేని బతుకులు మీ బతుకులు తగలయ్యా తు